ఈ ఆలోచన అన్నది మనిషి యొక్క జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన నాగరికత. కరెక్ట్. అడవులలో ఆది మానవుడుగా పుట్టి పెరిగినటువంటి ఒక ఆది మానవుడు ఈవేళ ఇంత నాగరికతతో జీవిస్తున్నాడు అన్నదానికి ఒక నిలువెత్తు నిదర్శనం మనిషి యొక్క ఆలోచన. అయితే ఈ ఆలోచన కొంతమందిలో ఒక డిజాస్టర్ థింకింగ్ ఉంది, కొంతమందిలో నెగిటివ్ ఉంది, కొంతమందిలో పాజిటివ్ ఉంది, కొంతమందిలో మిరాక్యులస్గా ఉంది. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళని చూస్తే ఈ డిజాస్టర్ థింకింగ్కి పరాకాష్ఠలో ఉంటారు. కరెక్ట్. నెగిటివ్ థాట్స్ చూస్తే ఎన్నో దొంగతనాలు కావచ్చు, వాటెవర్, ఎంతో ఆత్మాహుతి దాడులు కావచ్చు, ఎన్నో నెగిటివ్ థాట్ ప్యాటర్న్కి వీటిని ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. పాజిటివ్ థాట్ ప్యాటర్న్కి ఎంతోమంది వాళ్లకు ఉన్న దానిలో ఎంతోమంది దానాలు చేస్తుంటారు, వాళ్ళకు తగినంత దానాలు చేస్తుంటారు. ఈ యొక్క మిరాక్యులస్ థింకింగ్కి ఒక అద్భుతమైనటువంటి సేవలు చేస్తూ ఎటువంటి ఈగో భావం లేకుండా వాళ్ళ జీవితంలో ఎంతో సక్సెస్ఫుల్గా ఒక 100 జన్మలలో చేసేటువంటి కార్యాలన్నీ ఒకటే జన్మలో చేస్తూ ఉంటారు. కరెక్ట్. సో ఈ మిరాక్యులస్ థింకింగ్ పీపుల్ ఇలా ఉన్నారు, ఒకే మనిషి ఈ 4 రకాలుగా ఎలా ఉంటున్నారు సార్? దీనికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి ఆలోచనని ఆలోచన చేస్తున్నటువంటి మనిషి యొక్క మనసు ఏ మైండ్తో అయితే ఆలోచన చేస్తున్నారో దాని యొక్క మూలము నెగిటివ్దైతే దాని యొక్క మూలం అజ్ఞానం, ఎరుక లేకపోవడం, మన చైతన్య స్థాయి ఇంకా విస్తరించకపోవడం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒసామా బిన్ లాడెన్ ఒక టెర్రరిస్టుగా, ఒక టెర్రరిజం అనేది ఉంది ఇప్పుడు ఇష్యూ. ఎందుకు అలాంటి విపరీతమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు? ఎలా ఇలాంటి ఆలోచనలు వాళ్ళు కలుగుతాయి? దేశాన్ని అందరినీ హతమొదర్చాలి, విధ్వంసం సృష్టి చేయాలనే ఆలోచన ఎలా కలుగుతుంది వాళ్ళలో? ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచన? మనం అందరూ దేవుళ్ళు అని చెప్తున్నాము, మరి ఈ దేవుళ్ళో ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగింది? ఎందుకంటే అతను ఇంకా దేవుడు అని తెలుసుకోలేదు. ఓకే. అతనిలో ఇంకా అజ్ఞానం మిగిలి ఉంది. మన అజ్ఞానం యొక్క ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి మన ఆలోచన స్రవంతి అనేది మొదలవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ విపత్కరమైనటువంటి విధ్వంసకరమైనటువంటి ఈ డిస్ట్రక్టివ్ థాట్స్, కెటాస్ట్రోఫిక్ థాట్స్, లేకపోతే నెగటివ్ థాట్స్ అక్కడి నుంచే పుడుతున్నాయి. ఇప్పుడు మా అందరం దేవుళ్ళమే, అందరిలో ఉండేది ఒకటే పరమాత్మ, అందరిలో ఉండే ఒకటే బ్రహ్మ పదార్థం అని తెలిసిన రోజున నేను ఎవరికైనా హాని చేస్తే నన్ను నేను హాని చేసుకున్నట్టు, ఎవరికైనా నేను ఒక విధమైన సహాయం చేస్తే నన్ను నాకు సహాయం చేసుకున్నట్టు అనే ఆ యొక్క ఎరుక కలిగిందనుకోండి, ఎవరు ఈ ఉద్వింసానికి ఈ విధమైనటువంటి చర్యలకి వాళ్ళు పాల్పడతారు? ఎవరు పాల్పడరు. అలాంటి ఆలోచనలు కూడా రావు అన్నమాట. కాబట్టి అన్నిటికీ ఇలాంటి వాటికి నెగటివ్ థాట్స్కి డిస్ట్రక్టివ్ థాట్స్, వీటికి మూల కారణము అజ్ఞానం. ఓకే. ఈ అజ్ఞానము మనలో ఒక మాయను క్రియేట్ చేస్తుంది. మాయ అంటే ఏమో కాదు, మాయ అంటే సపరేషన్, నేను వేరు నువ్వు వేరు. మాయ అన్నిటినీ విభజించేస్తుంది, మాయ గోడల్ని కట్టేస్తుంది. నేను వేరు నువ్వు వేరు అన్నప్పుడు నేను నీకంటే బెటర్గా ఉండాలి అని అనుకుంటాను, నీకంటే నేను చాలా హై స్టేజ్కి వెళ్ళిపోవాలి నేను అనుకుంటాను. నువ్వు నేను ఒకటే అన్నప్పుడు ఎందుకు అది ఉండదు కదా, ఆ భావన ఉండదు. మన ఇద్దరం ఒకటే అయినప్పుడు నేను నీకు నువ్వు నాకు హెల్ప్ చేసుకుంటాం, మనల్ని సపోర్ట్ చేసుకుంటాం, కోఆపరేట్ చేసుకుంటాం. ఇక్కడ టెర్రరిస్ట్ కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వారిలో ఎందుకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి? నా మతం వేరు నీ మతం వేరు
నా జాతి వేరు, నీ జాతి వేరు, నీ కులం వేరు, నా కులం వేరు, నా దేశం వేరు, నీ దేశం వేరు, నీ భాష వేరు, నా భాష వేరు, అంతే. నా నాగరికతకు వేరు, నా కల్చర్ వేరు, నీ కల్చర్ వేరు, నా ఫుడ్ హ్యాబిట్స్ వేరు, నీ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, నేను వేరు, నువ్వు వేరు, ఇంకా అంతే. దేశం కోసం మనం ప్రాణాలు కూడా అర్పించేస్తాం అన్నమాట. అంటే వాడి గుడ్డు ఉంటుంది, నా దేశం ముఖ్యం. వేరే వాళ్ళు వేరే దేశాలని నరికేసినా పర్లేదు. ఎట్లా అమెరికా ఎలా అనుకుందో, ఫస్ట్ జపాన్ ఒక చిన్న చేశారు వాళ్ళు, అమెరికా వాళ్ళ పర్ల్ హార్బర్ మీద ఒక బాంబు వేశారు హిరోషిమా నాగసాకి. తర్వాత అమెరికా వాళ్ళు దానికి ప్రతిచర్యగా ఏది చేయకూడదో అది చేశారు. అగ్ర దేశంగా ఉండి ఈ నాగసాకి, హిరోషిమా మీద బాంబులు, అణుబాంబులు వేయడం అనేది ఒక విధ్వంసకరమైనటువంటి చర్య. ఎందుకు అమెరికా ప్రెసిడెంటు ఆ అప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్ కానీ ఆ డెసిషన్ ఎలా తీసుకోగలిగారు, ఎలా వచ్చింది ఆ ఆలోచన? దాని వలన ఎంతోమంది మిలియన్స్ ఇప్పుడు కూడా వాళ్ళు అంగవైకల్యంతో పుడుతున్నారు. ఇప్పటికీ క్యాన్సర్స్ అక్కడ ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు నిద్ర లేదు వాళ్ళకి. ఎందుకంటే ఒక అట్లాంటి విధ్వంస జరిగిందనుకోండి, దాని యొక్క పర్యవసానం ఎన్నో వందల సంవత్సరాలు ఉంటుందంట. దాన్నే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అని అంటాం. ఓకే. ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం జరిగింది ప్రపంచ యుద్ధం. అప్పుడు వేసిన అణుబాంబు యొక్క ఎఫెక్ట్ ఇప్పటికి కూడా ఇన్సామ్నియా, నిద్ర రాదు వాళ్ళకి. నిద్ర లేక ఆ భయం వెంటాడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే. ఆ జపనీస్ ఎంత సఫర్ అవుతున్నారు ఇప్పటికి. ఎలా ఈ ఆలోచన వాళ్ళకి కలిగింది? నేను వేరు, నా దేశం వేరు, నీ దేశం వేరు, నా దేశం అగ్రదేశం కావాలి, నేను అందరికంటే నెంబర్ వన్ కావాలి, నేను నువ్వు వేరు, నేను వేరు అని అనుకుంటే అదే వస్తుంది. మాయ ఏం చేస్తుందంటే అజ్ఞానం నుంచి పుట్టింది. నువ్వు వేరు, నేను వేరు, వేరే వాళ్ళని తుదముట్టించేయాలి, నేను అగ్రగామిగా ఉండిపోవాలి. ఇప్పుడుండే పరిస్థితి మనం చూస్తే ఒక కంపెనీ ఇంకొక కంపెనీని డిస్ట్రాయ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. అవును సార్. ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ని కూలగొట్టేసేయాలి. అంతే, హుక్కర్ క్రుక్ వాడు ఏమైనా చేసుకొని వెనకాల వెన్నుపోటు పడవని ఏదైనా చేయని. మనీ మ్యానిపులేషన్, కరప్షన్, ఇవన్నీ ఎలాంటి ఆలోచన నుంచి వస్తున్నాయి? మూలం ఏంటి? అజ్ఞానం. ఈ అజ్ఞానం నుంచి పుట్టేదే ఇట్లాంటి శత్రుత్వం, ద్వేషం, తర్వాత ఇలా విధ్వంసకరమైనటువంటి చర్యలు చేయడం, ఇలాంటి ఆలోచనలు వచ్చేస్తాయన్నమాట. అందుకే ఈ ఎరుక అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ధ్యానం అనేది ఎప్పుడు అంత ఇంపార్టెన్స్ కంటే ఇప్పుడు ఈ నవ్య యుగంలో అది ఎంత ఇంపార్టెంట్ అంటే, మన భూమండలాన్ని మనం భూమండలంతా సూసైడ్ స్టేజ్కి తీసుకెళ్ళిపోగలం, లేకపోతే ఒక గొప్ప దివ్య మండలంగా మనం తీర్చిదిద్దుకోగలం. ఒకే ఒకటి, ఎరుక, ధ్యానం. ధ్యానము, ఎరుక, అంతే. ఎందుకంటే ఇప్పుడు ఆ స్థితికి వెళ్ళిపోయాం. మన భూమండలాన్ని మన విధ్వంసకరమైనటువంటి ఆలోచనలతో మనం డిస్ట్రాయ్ చేసేసుకుంటాం. ఎందుకంటే 33% మంది భూమండలం మీద మార్పు వచ్చిందంటే వాళ్ళ ఆలోచనలలో భూమండలం అంతా మారిపోతుందంట. ఓకే. అంటే 33% మనకిప్పుడు 8 బిలియన్ పాపులేషన్, 8 బిలియన్ పాపులేషన్, వాళ్ళు 33% మంది మాత్రం మారారంటే క్రిటికల్ మాస్ అని అంటాం. ఎస్ సార్. ఈ క్రిటికల్ మాసు ఒక కెమికల్ రియాక్షన్ కావడానికి అన్ని యాటమ్స్, అన్ని మాలిక్యూల్స్ ఉండాలి. అప్పుడు క్రిటికల్ మాస్ వచ్చేసి ఆ కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. ఓకే. దివ్య మండలం కావడానికి 33% మంది వ్యక్తుల్లో ఈ మార్పు, ఆలోచనలో మార్పు వచ్చిందనుకోండి, ఒక గొప్ప పాజిటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది. ఈ సమస్త భూమండలం అంతా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇప్పుడు ఉండే ఈ నెగటివ్ థాట్స్, డిస్ట్రక్టివ్ థాట్స్ ఇవన్నీ పోవాలంటే కూడా ఇదే. ఈ మూల కారణం నుంచి మనం ఆ జ్ఞానాన్ని బదులు జ్ఞానాన్ని తీసుకురావాలి. ఓకే. నేను వేరు, నువ్వు వేరు కాదు. ధ్యానం అందరినీ కలుపుతుంది, మతాలని వేరు చేయదు. ఏ మతస్థుడైనా ధ్యానం చేయొచ్చు. ఓకే. ఏ కులస్థుడైనా ధ్యానం చేయొచ్చు. ధనిక బీద ఏమి లేవు, ఆడ మగ కూడా తేడా లేదు. ఎందుకంటే ధ్యానం అందరూ ఒకటే. ధ్యానం శ్వాస మీద ధ్యాస. శ్వాస, నేను ముస్లింని నా శ్వాస వేరుగా ఉంటుంది, క్రిస్టియన్ని నేను నా శ్వాస వేరుగు, హిందువుని నేను వేరే శ్వాస ఉంటుందని కాదు. అమెరికన్ అయినా, ఇండియన్ అయినా, పాకిస్తాన్ అయినా, రష్యన్ అయినా ఒకటే శ్వాస. ఎస్. యూనివర్సల్, అంతే.
అందరినీ కలిపేది శ్వాస మీద ధ్యాస, అందరినీ కలిపేది ధ్యానం. అన్ని దేశాలని, అన్ని వర్గాల వారిని ఒకే ఏకతాట మీద నడిపించేది ధ్యానం. అది ఎప్పుడైతే అందరం తీసుకుని వస్తామో, ఈ నెగటివ్, ఈ కెటాస్ట్రోఫిక్, డిస్ట్రక్టివ్, విధ్వంసకరమైనటువంటి, విపత్కరమైనటువంటి ఆలోచన సరళి మారిపోతుంది. ఓకే, తర్వాత ఇంకొక విషయం తీసుకుంటే పాజిటివ్ థాట్స్. వెరీ గుడ్, పాజిటివ్ థాట్స్ ఆలోచన చేయాలి, మిరాక్యులస్ థాట్స్ చేయాలి. ఎస్ సార్. జీసస్ ప్రభువు చెప్పారు, అందరూ ఆయన పొగుడుతున్నారు, ఓ జీసస్ ప్రభు గారు మీరు ఎన్ని మిరాకిల్స్ చేస్తున్నారు, ఎన్ని మిరాకిల్స్, ఒక రొట్టెని 10,000 రొట్టెలుగా చేసి పంచారు, బా యూఆర్ గ్రేట్ మాస్టర్, యూఆర్ గ్రేట్ అని అంటే, ఆ జీసస్ క్రైస్ట్ మాస్టర్ ఏం చెప్పారంటే, అద్భుతంగా చెప్పారు, నేను చేసేది చాలా తక్కువ, మీరు చేయబోయేది చాలా ఎక్కువ, నాకంటే ఎక్కువ మిరాకిల్స్ మీరు చేయగలరు, మేము మీలో తొంగి చూడండి, నేను చేసేవి కంటే మీరు ఇంకా ఎక్కువ చేయగలుగుతారు అని ఆ మాస్టరే చెప్పారు. ఓకే, అంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా ఒక గొప్ప శక్తి ఉంది. ఆయన ఆలోచనతోనే, జీసస్ ప్రభువు తన ఆలోచనలతో ఎన్ని చేశారో, ఎన్ని మిరాకిల్స్ చేశారు, మిరాకిల్స్ థాట్స్. ఈ భూమండలం అంతా దివ్యమండలంగా చేసేయాలని ప్రయత్నం చేశారు. అప్పుడే 2,750 సంవత్సరాల క్రితం బుద్ధ భగవానులు ఆ ప్రయత్నం చేశారు. అప్పుడు ఎలా చేశారు, ఎంత ఆలోచన, నాలాంటి బుద్ధుళ్ళు వేల మంది బుద్ధుళ్ళు వస్తారు, ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత ఎన్నో జనరేషన్స్ జనరేషన్ బుద్ధులతో బుద్ధమయమైపోతుంది ఇది అని అప్పుడే ఆ ఆలోచన ఒక విత్తనాన్ని నాటేసి వెళ్ళిపోయారు. నాకంటే గొప్ప స్థితిలో ఉంటారు ఫ్యూచర్ జనరేషన్స్లో అని చెప్పి, ఎంత గొప్ప ఆలోచన అది. సో పాజిటివ్ థాట్స్ అండ్ మిరాక్యులస్ థాట్స్ సపోర్ట్స్ లైఫ్ అన్నమాట. ఈ సకల జీవరాశుల్ని సపోర్ట్ చేసేది ఏంటంటే పాజిటివ్ థాట్స్ అండ్ మిరాక్యులస్ థాట్స్. మనం ఒక స్థాయి నుంచి, ఒక కక్ష నుంచి ఇంకొక కక్షకు క్వాంటమ్ లీప్ తీసుకుని వెళ్ళేది మిరాక్యులస్ థాట్స్. జీసస్ ప్రభువుకి, మరి బుద్ధ భగవానులకి, కృష్ణుడికి ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, మిరాక్యులస్ థాట్స్ ఉన్నాయి. మన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ ఒక మిరాక్యులస్ థాట్, ఆ ఆలోచన ఎవరికి కలుగుతుంది, ఒక ఆ బ్రహ్మజ్ఞాన స్థాయికి చేరుకున్న వారికి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఒక ధ్యాని అయిపోవాలనే ఆలోచన, ప్రతి ఒక్కళ్ళు ఒక శాకాహారి కావాలనే ఆలోచన, ప్రతి ఒక్కడు ఒక దేవుడు అయిపోవాలి, ఒక బుద్ధ భగవానుడు అయిపోవాలనే ఆలోచన ఎవరికి కలుగుతుంది, ఏ స్థాయిలో ఉంటుంది? లేకపోతే ప్రతి పుట్టినవాడు నేను, నాకు, మాది, మాకు, మా కుటుంబం, మా పిల్లం, మా బిడ్డలు, మా పెళ్ళం, మా మొగుడు, నా ఆస్తి, నాది, నాది అని అనుకునేవాళ్ళు. కానీ ఇది వేరే క్వాంటమ్ లీప్. అది అంటే ఒక కక్ష నుంచి ఇంకో పెద్ద కక్షలోకి వెళ్ళినటువంటి ఒక పెద్ద లీప్ అన్నమాట. ఎస్ సార్. సో యానీ బీసెంట్ అనే ఒక మాస్టర్ ఉన్నారు, థియోసాఫికల్ మూమెంట్లోనే గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందచేసినటువంటి గొప్ప మాస్టర్. ఆ మాస్టరు గొప్ప సెంటెన్స్ చెప్పారు, గొప్ప సత్యాన్ని చెప్పారు. ఏమనంటే, నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు చేయకూడదు అనే ఈ రెండు ఆలోచనల మధ్యన వ్యత్యాసము వందల జన్మల వ్యత్యాసం ఉందని చెప్పారు అన్నమాట. అంటే నేనెందుకు ఆ పని చెయ్యాలి, నేనెందుకు చేయకూడదు, నేను సైతం అనేది ఎందుకు నేను చేయకూడదు ఆ పని. ఇప్పుడు ధ్యానం ఎందుకు నేను చెప్పాలి వేరే వాళ్ళకి, నేను ఎందుకు చెప్పకూడదు అందరికీ ధ్యానం అనే ఈ రెండిటికి ఆలోచన తరంగాల స్థాయి చూడండి, ఆలోచన వైబ్రేషన్స్ యొక్క స్థాయి 100 జన్మల వ్యత్యాసం ఉందంట వాళ్ళిద్దరి మధ్యన. పరిణామ క్రమంలో అంత వ్యత్యాసం ఉంది. ఒక వ్యక్తి ఏమంటే, నేనే ఎందుకు చేయాలరా బాబు ఈ పని అంతా అని అనుకుంటుంటాడు, నేనెందుకు చేయకూడదు, ఇది నా ప్రపంచం, నా ప్రపంచాన్ని నేను కూడా, నేను సైతం ఉడతా భక్తిగా, ఉడతా ఎంత సాయం చేయగలదు అంత నా వంతు నేను చేస్తాను కృషితో అని వాడు ముందుకు రావడం. వీళ్ళిద్దరి మధ్యన 100 జన్మల వ్యత్యాసం ఉందంట ఒక్క సెంటెన్స్లో చెప్పేశారు. అంతే, ఇదే సమరీ అంతే. ఎందుకంటే ఒకే ఒక్క ఆలోచన వాడి యొక్క వైబ్రేషన్ నిర్ణయిస్తుంది అంతే. ఓకే, ఒక బుద్ధుడి యొక్క ఆలోచనకి ఒక హిట్లర్ యొక్క ఆలోచన తీసుకుందాం, కంపేర్ చేద్దాం. ఎస్. హిట్లర్ ఏంటంటే, నా జర్మనీ, నా జర్మనీ అన్నాడు.
బుద్ధుడు అలా చెప్పలేదు, నా ప్రపంచం, నా ప్రపంచంలో ఈ భూమండలం అంతా కూడా ఇలా కావాలి, బుద్ధ అందరూ బుద్ధుడు కావాలనుకున్నారు ఆయన. ఆలోచనకి ఈ ఆలోచనకి తేడా చూడండి, ఎన్ని జన్మల పరిణామ క్రమంలో ఎంత ముందున్నారు బుద్ధ భగవానుడు. కాబట్టి మనం ఎరుకతో మనం గమనిస్తే ఈ నాలుగు రకాలైనటువంటి ఆలోచనలు ప్రొడ్యూస్ చేసేటటువంటి ఈ మానసిక క్షేత్రం ఏదైతే ఉందో దాని పట్ల మనకి మాస్టరీ సంపాదించుకోవచ్చు ఫస్ట్ ఎరుకతో. ఓకే, నా బుర్రలో కూడా ఇలాంటి ఆలోచనలు ఇంతకుముందు కలిగాయి, అప్పుడప్పుడు ఇవి వస్తున్నాయి, నెగిటివ్ థాట్స్ వచ్చేస్తుంటాయి, దాని మూలం ఏంటి, ఎలా నేను దాని నుంచి మూలం నుంచి దాన్ని తీసేసేసుకోవచ్చు, దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి, ఇది ఒక డివైన్ మైండ్ ప్యూర్ మైండ్గా తయారు కావాలి, ఎలా చేసుకోవాలి అనే మనం ఫస్ట్ ఎరుకను డెవలప్ చేసుకుని దాని తర్వాత ధ్యాన సాధన కూర్చున్నామంటే ఒక్కొక్కటి వెళ్ళిపోతుంది. ఓకే, నెగటివ్ థాట్స్, డిస్ట్రక్టివ్ థాట్స్ ఇవన్నీ వెళ్ళిపోతాయి, అక్కడ ప్యూర్ మైండ్ మిగులుతుంది. ప్యూర్ మైండ్ అనేది ఎంటీ మైండ్ అన్నమాట. ఎంటీ మైండ్నే అంటే ఏమీ లేనటువంటి ఖాళీ అయినటువంటి ఒట్టి కుండ, ఆ కుండలో మనం ఏం పోస్తామనేది మనం నిర్ణయించుకోవాలి. ఏదైనా పోయచ్చు ఆ కుండలో, మనం ఒక గొప్ప దివ్యత్వాన్ని నింపచ్చు, బ్యూటిఫుల్ థాట్స్ని నింపచ్చు. అందుకే థాట్స్ని మనం గ్రేట్ రిసోర్స్ అని అంటాం అన్నమాట. అంటే థాట్సే మన యొక్క నిజమైన శక్తి, ఎందుకంటే సంకల్పశక్తి అని అంటాం కదా. ఈ ఆలోచనే సంకల్పశక్తిగా రూపాంతరం చెందుతుంది. ఎన్నో ఆలోచనలు కలిసి పెనవేసుకుని ఒక అటామిక్ శక్తిగా బయటకు వస్తుంది సంకల్పశక్తి, దానికి తిరుగులేదు. ఇప్పుడు ఇంతకుముందు మహాభారత యుద్ధం, రామణ యుద్ధంలో రామబాణం అని వేసేవాళ్ళు. ఓకే, అంటే దాని తిరుగుండదు, అంతే, ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే బాణం, అంతే, ఒకటే ఆలోచన, దాని తిరుగులేదు, అంతే. ఇప్పుడు సంకల్ప వికల్పాలు అనేవి అనుకున్నాం, ఒక పాజిటివ్ థాట్ రాగానే దాంతోపాటు ఒక నెగిటివ్ థాట్ వచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది మామూలుగా అయితే. కానీ ఎవరైతే వారి యొక్క మనసుకి అధీనులై, అంటే ఆధిపత్యం సాధించి మనసుకు మాస్టర్ అవుతారో, వాళ్ళ మైండ్ మాస్టరీ సంపాదిస్తారు, వారికి ఈ సంకల్ప వికల్పరాహిత్యటువంటి ఒట్టి సంకల్పాలే ఉంటాయి, అంతే. వికల్పాలు లేవు, వికల్పరాహిత్యటువంటి వికల్పరాహిత్యం అయిపోతుంది, నెగటివ్ థాట్స్ లేవు, ఇంకా ఓన్లీ పాజిటివ్తో వెళ్ళిపోతుంది అది, అంతే. దానికి ఇంకా ఒక బ్రహ్మాస్త్రం రిలీజ్ చేసిన తర్వాత అది దాన్ని కంప్లీట్ చేసుకుంటుంది వర్క్, దాని మళ్ళీ తిరుగుముఖం ఉండదు. అంటే ఒక అస్త్రం ఇది. ఇంతకుముందు ఈ థాట్స్తోనే ఫైటింగ్ చేసుకునేవాళ్ళంట మహాభారత యుద్ధంలో, ఇవన్నీ థాట్స్తోనే. ఓకే, అంటే అన్ని అస్త్రాలు వాళ్ళ అస్త్రం ఒకటి తీస్తారన్నమాట, వాడు థాట్ పవర్ని ఫుల్ థాట్ పవర్ మెడిటేషన్ చేసుకుంటాడు, థాట్ పవర్తో రిలీజ్ చేస్తాడు, అంతే. థాట్ పవరే, ఇట్స్ ద పవర్ ఆఫ్ థాట్, సంకల్పశక్తి ఇది. మన సంకల్పశక్తితో మనం ఏమీ విధ్వంసాలు చేయక్కర్లేదు, ఎవరి మీద ప్రయోగించక్కర్లేదు. మన ఈ థాట్ పవర్తో మనం సృజనాత్మకంగా కొత్త సృష్టిని చేసుకోవాలి, మన కొత్త జీవితాన్ని సృష్టి చేసుకోవాలి. ఆలోచనలు ఏం చేస్తాయంటే మన జీవితాన్ని ఆనందభరితంగా జీవించేట్లు చేస్తాయి మన ఆలోచనలే, క్వాలిటీ ఆఫ్ ది థాట్స్. సో లో క్వాలిటీ థాట్స్, హై క్వాలిటీ థాట్స్. లెస్ క్వాలిటీ థాట్స్ అంటే నెగటివ్ థాట్స్ అన్నమాట, అంటే లెస్ క్వాలిటీ, క్వాలిటీ లేదు దానిలో, స్టఫ్ లేదు, నేను చేయలేను, నా పవర్ లేదు, నేను ఫెయిల్ అయిపోతాను, నాకంటే మిగతా వాళ్ళు ఎక్కువ, ఇలాంటి ఆలోచనలన్నీ లో క్వాలిటీ థాట్స్, నెగటివ్ థాట్స్, దానికి ఎనర్జీ లేదు. అదేం చేస్తుందంటే నువ్వు ఏ ప్రయత్నమన్నా చెయ్యి, ఇలాంటి ఆలోచనలు చేసినప్పుడు ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతుంటాయి. మనం చదువుతుంటారు విద్యార్థులు, చాలా చదువుతుంటారు కష్టపడి, వీధిలో ట్యూబ్లైట్ల కింద కూర్చొని కూడా బాగా రాత్రంతా నిలబడి మరీ చదువుతుంటారు, అటు ఇటు తిరుగుతూ చదువుతుంటారు. కానీ ఈ ఆలోచన ఉందనుకోండి, నేను ఫెయిల్ అవుతానేమో ఎగ్జామ్లో, నేను సరిగ్గా రాయలేనేమో, ఇవన్నీ నెగటివ్ థాట్స్. ఎంత ప్రయత్నం చేసినా ప్రయత్నానికి దానికి కావలసినటువంటి ఫలాలు, ప్రతిఫలాలు మనకి రావన్నమాట. ఎందుకు, సబటాజ్ అయిపోతుంది ఆలోచనలు, ఆ పూర్ణత్వాన్ని తీసుకురాదు.
చాలా మంది చెప్తుంటారు సార్, నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కానీ లేదా సైకిల్ తొక్కుతున్నప్పుడు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అవుతుందేమో, ఎవరికైనా వెళ్ళి తగిలిస్తానేమో, నేను బాగా నడిపినా కానీ నా వెనకాలోడు వచ్చి నా కార్కి యాక్సిడెంట్ చేస్తాడేమో, కరెక్ట్, నేను చచ్చిపోతానేమో, ఇంకా కారే బయటికి తీయలేదు కానీ డ్రైవింగ్ చేయక మునిపే ఈ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ యాక్సిడెంట్స్ గురించి పదే పదే నా లోపల ఈ నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయని చెప్తుంటారు. కరెక్ట్. అందుకే ఒక సామెత కీడెంచి మేలెంచు అని అంటారు కదా, అదే దాన్ని రివర్స్ చేయాలి మనం. ఇప్పుడు నేను మేలెంచి కీడెంచాలి ఫస్ట్ పాజిటివ్, దాని తర్వాత ఏమైనా కాషన్స్ ప్రికాషన్స్ తీసుకోవాలంటే అప్పుడు ఓకే ఇది పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మనం పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాం, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకున్నాం, ఒక ఆలోచన కలిగింది, అన్నీ ఒక ఆలోచనతోనే ప్రారంభమవుతాయి పెద్ద పెద్ద కార్యాలన్నీ కూడా. ఏదైనా సరే ఒక మూన్ మీద మనం అంతరిక్ష యానం చేసి ఆ మూన్ మీద అడుగు పెట్టాలన్నా కానీ, ఒక పెద్ద పిరమిడ్ నిర్మాణం చేయాలన్నా కానీ ఆలోచనతోనే మొదలవుతుంది. సో ఇప్పుడు కీడెంచి మేలించకూడదు, అవుతుందో కాదో, మౌంట్ ఎవరెస్ట్లో మధ్యలో చచ్చిపోతానేమో, అలాంటి ఆలోచనతో కాకుండా మేలించి కీడించాలి. బా నేను వెళ్ళి విజయ పతాకాన్ని మౌంట్ ఎవరెస్ట్ మీద నేను నాటి ఈ ధ్యాన పతాకాన్ని నేను అక్కడ నాటేసి వస్తాను. ఎస్ సార్, మేలించాలి ఫస్ట్. దీని ద్వారా ప్రపంచ దేశాల్లో అందరికీ, ఒకళ్ళు వెళ్ళి మెడిటేషన్ మౌంట్ ఎవరెస్ట్ మీద కూర్చుని మెడిటేషన్ చేశాడు, ఈ న్యూస్ ఛానల్ అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తుంది కదా, ఒక గొప్ప ఆలోచన. తర్వాత కీడెంచు, దానికి కావాల్సినటువంటి కీడు అంటే ఓకే ఇది పాసిబిలిటీ ఉంది, ఒక అవలాంచ్ రావచ్చు, ఒక మంచు తుఫాన్ రావచ్చు, ఇవన్నీ దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోవచ్చు మనం, అంతే మెజర్స్ తీసుకుందాం అంతే, అది కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు అందుకే పాజిటివ్ థాట్ అనేది ఈ భూమండలంలో చాలా మేలుని, అందరికీ మేలు చేసేది.